thank you పిల్లల దేవుడి తో సమానం అంటారు సో వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఆల్్రెడీ వచ్చేసి ఎందరికి చాలా చాలా థాంక్స్ ఓకే రేపిన వెంటనే మనం కలిసి మాట్లాడుతాం తెలుసుకుందాం థాంక్యూ మా థాంక్యూ వస్తారు నాని అన్న మీ దగ్గరికి వస్తారు అందరూ కూర్చోండి అండ్ నేను చాలా మాట్లాడిన దసరా గురించి ఇలాగా ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది సో ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అడిగే క్వశ్చన్స్ వరకు అండ్ దీక్షిత్ ఇస్ ఇప్పుడు ఏం చెప్పినా సరే సో కనిపిస్తుంది చాలా ఒక బ్రహ్మాండమైన యాక్టర్ దొరికాడు మొన్న కన్నడ మేము బెంగళూరు వెళ్ళినప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా చెప్తున్నాను వాళ్ళు నన్ను తెలుగు యాక్టర్ దీక్షిత్ కన్నడ యాక్టర్ అంటే కాదు మార్చి 30 తర్వాత తెలుగు యాక్టరే అక్కడ చాలా బిజీ అయిపోతాడు మీకు డేట్లు కూడా దొరకమని చెప్పాను సో దీక్షిత్ చేసిన సూర్య అన్న పాత్ర ఈ సినిమాకి చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ అది అది మీరు చూస్తారు మార్చి 30కి అండ్ మా శ్రీకాంత్ గురించి చెప్పి అలసిపోయాను కాబట్టి శ్రీకాంత్ ముందు చెప్పను ఎందుకంటే ఇక్కడ మాట్లాడితే చాలా ఆక్వర్డ్గా ఇబ్బంది పడతాడు వదిలేస్తాను ప్రస్తుతానికి కీర్తి వెన్నెల బాబు పొట్టి అని పిలిచేవాళ్ళు మీ ఇద్దరు కలిసినప్పుడల్లా ఇంకా ఆ పేర్లు మాయమైపోతాయి మార్చి 30 తర్వాత సుధరణి వెన్నెల మాత్రమే అండ్ తన చేసిన పర్ఫార్మెన్స్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను నేను సినిమా చూసిన రోజు అయిపోయిన తర్వాత ఒకరోజు ఒక పెద్ద లాంగ్ మెసేజ్ కూడా పెట్టాను కీర్తికి కీర్తి పొద్దున్న లేచి ఒక పెద్ద లాంగ్ మెసేజ్ రివర్స్లో పెట్టింది సో వీఆర్ ఆల్ వెరీ ఇమోషనల్ అబౌట్ దిస్ ఫిలిం అండ్ నేను క్రియేట్ చేసింది నేను మార్చి 30కి చూడాలని వెయిట్ చేస్తున్నా అండ్ అక్క జాన్సీ అక్క వాళ్ళతో ఫస్ట్ సినిమా కట్ చేసాను అండ్ దెన్ మళ్ళీ ఈ సినిమాలో ఈ ఛాన్స్ వచ్చింది అండ్ అగైన్ అ వెరీ స్పెషల్ ఫిలిం సో ప్రతి సినిమా చేయాలక్క ప్రతి సినిమా స్పెషల్ అయిపోతుంది సో అందరికీ పేరు పేరు టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ తనలో చెప్తున్న ఇంటర్వ్యూలో టీజర్లో ట్రైలర్లో పోస్టర్లు మేము మా అందరికీ క్రెడిట్ వస్తుంది చాలా కష్టపడ్డారు యూనో అని కీర్తి దీక్షిత్ అనుకుంటాం కానీ మాకు కొత్త గొప్ప మా గొడుగులు పట్టేవాళ్ళు మాకు కంఫర్ట్ చూసుకునేవాళ్ళు మా ఫుడ్ మా క్యారీ అనేది కూడా ఉంటాయి లొకేషన్లో బట్ ఇవేమీ లేకుండా మాకంటే ఎక్కువ కష్టపడి మా అంతగా కనపడకుండా సినిమాకి మా ఈ కండిషన్స్ అన్నిటినీ ఫేస్ చేసి కూడా ఎంత అంత రివార్డ్ అంత క్రెడిట్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్లో ఉండి సినిమాకి పూర్తిగా ప్రాణం పెట్టిన మా గ్యాంగ్కి సో మచ్. ఈ సినిమా తర్వాత కనిపించినా సరే మార్చి 30 తర్వాత దసరా How great will you become after this film? Can you say in one word? One word lo than ento goppadu avutadu anta. You because you are the complete lead of the film. Neene em avutaru ani adugutunara? Yes. Neen meer em chesta adu avutaru. Ante meeku gejer undi kada meeku ee cinema inta hit avutundi. Lekatha naaku enta peru vastundi artist ga. అన్న ఒక ఫీల్ ఉంటుంది కదా సార్ చేసి నేను రిజల్ట్ గురించి చెప్పి కూడా ఆలోచించలేదు నేను ప్రాణం పెట్టి చేశాను మీ అందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చుతుందని మాత్రం తెలుసు ఇక దాని నంబర్లు అది ఏ రేంజ్ వెళ్తుంది నాకు ఏమొస్తుంది అన్నది భగవంతుడు టైం వేస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే యా వన్ వీక్ అప్పటికే ట్రైన్ అవుట్ అయిపోయారు ఇంకా 12 రోజులు ఇంకా 12 రోజులు సో ఎనీవేస్ గొప్పగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఈవెంట్లు తిరుగుతున్నారు మొత్తం ఐడియా అంతా క్రిస్ క్రాస్ చేసేస్తున్నారు బట్ తెలియకుండానో తెలుసో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు ఇంకా 12 రోజులు ఇంకా పెంచుతారు సో వాట్ ఈస్ యువర్ గట్ ఫీలింగ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఈ హైప్ని రీచ్ అవ్వగలం అనుకుంటున్నారా నా గట్ ఫీలింగ్ చెప్పంటారా గట్ ఫీలింగ్ చెప్పేస్తే మరి వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు ఏమని భయం అప్పుడు గట్ ఫీలింగ్ మాత్రం ఐ హ్యావ్ ఫీలింగ్ దట్ ఇట్ విల్ బి అది హిస్టీరియా థియేటర్స్ అండి లెట్స్ సీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సుధాకర్ గారు సార్ ప్రతి సినిమా బ్యాక్ టు బ్యాక్ చేస్తారు అంటే ప్రతి సినిమా ఒక మంచి సినిమా చేశారు అన్న ఇది ఉంటుంది బట్ ఎక్కడో ఎవరిలో మిస్ అవుతూ వస్తుంది
హోప్ఫుల్లీ ఈసారి మాత్రం గట్టిగా కొడతారని అనుకుంటున్నాం. క్వశ్చన్ ఏం కాదు, జస్ట్ ఐ వాంటెడ్ టు విష్ యు థాంక్ యూ. నన్ను అంటే సరే సరే, ట్రైలర్ ఎక్స్ట్రాడినరీ ఇంపాక్ట్ ఉంది ట్రైలర్లో. అంటే ఈ సినిమా ఎందుకు ప్యాన్ ఇండియా అయ్యిందనే దానికి ఆన్సర్ ట్రైలర్లోనే మాకు దొరికేసింది, తప్పని అడగట్లేదు. బట్ ఈ వరల్డ్లో తిరిగినప్పుడు ఒక ఆర్టిస్ట్గా మీరు తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మాకు పరిచయం ఉన్నట్టుగా కూడా కొత్తగా కనిపించే కథలు కొన్ని ఉంటాయి. సో ఆ కథ ఇది అవుతుందని మేము నమ్ముతున్నాం మీ కెరియర్లో. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ధరణి క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత మీకు పొందిన ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు ఇది కంప్లీట్ ఇవ్వండి. నాకు మాత్రం కాదు, ఈ సినిమా మీద పనిచేసిన వాళ్ళందరికీ, ఒక శ్రీకాంత్ తప్ప తనకు తెలిసిన తన ఆ పేరున ప్రపంచానికి ప్రతి క్యారెక్టర్, ప్రతి ఈవెంట్స్, ప్రతి డీటెయిల్స్ తన లైఫ్ నుంచి వచ్చింది. కాబట్టి తనకి తప్పితే మిగతా అందరికీ ఇది ఒక కొత్త ప్రపంచమే. బట్ ఆ కొత్త ప్రపంచంలోకి ఎంత కాన్ఫిడెంట్గా తీసుకెళ్ళాడంటే, మా అందరికీ కూడా మమ్మల్ని కూడా అందులో బాగా చేశాడు. అండ్ ఐ రియలీ లివ్ దర్ని, అంటే లివ్ దర్ని అంటే నాకు జస్ట్ కేవలం ఆ పాత్ర, ఆ రోజు డైలాగులు, ఆ రోజు ఎమోషన్ మాత్రమే పర్ఫామ్ చేయడం కాకుండా నాకు అసలు ఆ ప్రపంచంలో సంబంధించిన అన్ని డీటెయిల్స్ తెలిసింది. అది రేపు ప్రేక్షకులు కూడా ఫీల్ అవుతారు నాకు, నా గురించి కాదు సినిమా గురించి. ఏంటంటే సినిమా మీకు దసరా సినిమా అయిపోయేటప్పటికీ వేర్లపల్లి కానీ అక్కడ ఉన్న కల్చర్ కానీ, ట్రెడిషన్ కానీ, జమ్మి కానీ, పండగ కానీ, ఆచారాలు కానీ, రిచువల్స్ కానీ, ఇవన్నిటి గురించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇది ఇండియా అంతా ఎంజాయ్ చేసి సెలబ్రేట్ చేసే సినిమా కానీ, తెలంగాణ వాళ్ళు మాత్రం నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా. ఎందుకంటే నాట్ అది ఏదో ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాదు, ఒక గ్రిప్పింగ్ కథలో మనకే తెలియకుండా ఆ ప్రపంచానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకు తెలిసిపోతాయి. సో నాకు మై ఎక్స్పీరియన్స్ ధరణి ప్లే చేస్తున్నప్పుడు వాజ్ అన్లర్నింగ్ అండ్ లెర్నింగ్. ధరణి ఫైట్ ఫర్ వాట్? యాజ్ అ ఫ్రెండ్షిప్ ఆర్ లవ్? ఇంకా మర్చిపోతే నాన్నగారు, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్కి వెళ్తున్నటువంటి డైరెక్టర్స్ అందరూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ ఎయిమింగ్ ఎట్ ద పాన్ ఇండియా. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ కమింగ్ విత్ ఫైవ్ లాంగ్ వేస్ అండ్ విత్ వెరీ బిగ్ రిలీజ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అయితే పాన్ ఇండియాకి వెళ్ళేటువంటి ప్రతి హీరో కానీ సినిమా కానీ, ఇట్ ఈస్ గోయింగ్ విత్ ఆల్ ద ప్రూవ్డ్ డైరెక్టర్స్. ఇప్పుడు పుష్ప తీసుకుంటే సుకుమార్ గారు కానీ, బాహుబలి అంటే రాజమౌళి గారు కానీ, కాంతారా కానీ, బట్ యూఆర్ గోయింగ్ విత్ అన్ ఆల్ టుగెదర్ ఏ డెబ్యూ డైరెక్టర్. అంత హెవీనెస్ క్యారీ చేయగలనేటువంటి కాన్ఫిడెన్స్ మీకు స్క్రిప్టెన్స్లో వచ్చిందా? ఏ దశలో యూ గాట్ దట్ కాన్ఫిడెన్స్? బిగినింగ్ నుంచే ఈజ్ ఇట్ ఏ పాన్ ఇండియా ఎయిమ్డ్ ఫిల్మ్? లేదు, ఇప్పుడు కూడా నేను చెప్పేది ఐదు లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తాం అంటే నాకు ఆ వర్డ్ నాకు సింక్ అవ్వదు. బట్ ఎనీవేస్ కాన్ఫిడెన్స్ విషయానికి వస్తే నాకు నచ్చు వాళ్ళకంటే చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ అని అన్నో. నా చిన్న డిఫరెన్స్ ఏంటి నా దృష్టిలో, నేను చూసే విధానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఉందనుకోండి, ఈ ఐదు లాంగ్వేజ్లో రిలీజ్ చేశారనుకోండి, అందులో ఒక లాంగ్వేజ్ సుకుమార్ గారు పెద్ద డైరెక్టర్, నాలుగు లాంగ్వేజ్ సుకుమార్ గారు తెలియదు, మా డైరెక్టర్ ఐదు లాంగ్వేజ్లో తెలియదు, అంతే తేడా అనుకుందాం పెద్ద దానికి. చాలా డౌన్ టు ఎర్త్గా ఉంటున్నారు, ఈవెన్ ఈ ఫీలింగ్ వెరీ లైట్ టు సే అని చెప్పి సబ్జెక్ట్ చెప్పినప్పుడు వాట్ ఇస్ ద కాన్ఫిడెన్స్ యూ గాట్? ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్ ఫుల్. అంటే నాకు మనం ఎదుగుతాం కానీ మనకు దొరకాలి కదా, సో దొరికేసారా అనిపించింది ఆ మూమెంట్. మీకు కానీ కీర్తికి కానీ ఇద్దరికి బోత్ ఆర్ హ్యావింగ్ ఎ వెరీ న్యాచురల్ ఇమేజ్ ఇన్ ద సెన్స్, మీరు చేసిన సినిమాలన్నీ కూడా ఫీల్ గుడ్ ఫిలిమ్స్. గతంలో న్యాచురల్ స్టార్ అనేటువంటి ఇది వచ్చిందే మీకు అలాంటి ఫీల్ గుడ్ ఫిలిమ్స్ ద్వారా. బట్ దిస్ ఈజ్ లుకింగ్ ఆల్ టుగెదర్ రగ్డ్ ఫిలిం, ఆల్ టుగెదర్ రస్టిక్ ఫిలిం. ఇలాంటి ఈ ఫ్యామిలీ ఇమేజ్, లైటర్ బీన్ ఇమేజ్ ఉన్నటువంటి మీరు ఇలాంటి ఒక క్యారెక్టర్ ద్వారా పాన్ ఇండియా లెవెల్ కలర్ ఉంటుంది, డూ యూ థింక్ దట్ ఇట్ ఇస్ అ రైట్ ప్రజెంటేషన్? ఐ థింక్ దిస్ ఇస్ అ వైలెంట్ రస్టిక్ మాస్ ఫీల్ గుడ్ ఫిల్మ్ అండి. ఇట్ స్టిల్ అ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఇట్ విల్ గివ్ యూ, మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇట్ ఇట్ విల్ సెండ్ యూ విత్ అ వెరీ గుడ్ ఫీలింగ్. కీర్తి హియర్, ఐఎమ్ రాజబాబు ఫ్రమ్ ఫిల్మ్ ఇమీ. మై క్వశ్చన్ ఈజ్ వాట్ ఆఫ్ ఫస్ట్ రియాక్షన్ ఆఫ్టర్ నెరేటింగ్ ద స్టోరీ బై శ్రీకాంత్, హౌ డు యూ కోప్ అప్ విత్ ద తెలంగాణ స్లాంగ్? ఫస్ట్ రియాక్షన్ నాకు కథ అస్సలు అర్థం కావట్లేదు. చెప్పినప్పుడు ఒక 4 గంటలు చెప్పారు, నాకు ఏం అర్థం కావట్లేదు. తర్వాత ఇంకొకసారి వచ్చి
మళ్ళీ ఫుల్ చెప్పారు అప్పుడే అర్థమైంది స్లాంగ్ వాజ్ ఇట్ ఇస్ ఎ లిటిల్ డిఫికల్ట్ ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు బట్ తర్వాత వీళ్ళందరితో మాట్లాడి మాట్లాడి వీ వర్ ఏబుల్ టు క్రాక్ ఇట్ డబ్బింగ్ కూడా నేనే చెప్పాను సో ఇట్ వాజ్ దే హెల్ప్ మీ అలాట్ శ్రీనాథ్ ఒకరు ఉన్నారు శ్రీనాథ్ చాలా హెల్ప్ చేశారు ఏ హీరోకైనా పాన్ ఇండియా లెవెల్లో సినిమా చేయడం అనేది టఫెస్ట్ జాబ్ సో అది ఒక పులి మీద స్వారీ చేయడం లాంటిది సో నెక్స్ట్ మూవీస్కి మీ ప్లానింగ్ ఎలా ఉంటుంది బాగా ఏదైనా బాగా చెప్పండి ఓడిపోతానని భయం ఉన్న వాడికి పులి మీద సవారీ నాకు భయం లేదు ఐ నాట్ రియలీ నాకు ఇది నాకు ఏది ఏ రోజు ఇది వచ్చింది ఇది కాపాడుకోవాలి ఇది నిలబెట్టుకోవాలి ఇది చేయాలి లేదు నా మనసు నచ్చిన సినిమా చేస్తూ వెళ్తున్నా దసరాతో కూడా అలాగే చేస్తూ వెళ్తున్నా అది పాన్ ఇండియా సినిమాలో పెద్ద సినిమాలో చిన్న సినిమాలో మీరు నిర్ణయించండి తెలుగు సినిమా మొన్నటి దాకా ఒక లెక్క ఈ నెల నుంచి మొత్తం మారిపోయింది ఆస్కార్ అవార్డుతో మన సినిమా మొత్తం కూడా సో వరల్డ్ అంటే గ్లోబల్ స్టార్స్గా చెప్తున్నాం మన హీరో అంతా కూడా సో ఒక కొత్త కంటెంట్ని కథల్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఆస్కార్ దాకా వెళ్ళాను సో ఈ కథలో కొత్తదనం అంటే తెలంగాణ నేపథ్యం ఉన్నది ఆ మైనింగ్ అంతా కూడా ఆ నేపథ్యంగానే ఉంటుందా వేరే అదర్ ఆడియన్స్ చూడడానికి కొత్తదనం ఏముంటుంది అంటే ఆ పుష్ప లుక్ ఇవన్నీ కూడా కంపేర్ చేస్తున్నాం మనం కేజీఎఫ్ కానీ పుష్ప కానీ వాటితో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు మీ కంటెంట్ ఏంటో కనపడింది సో ఆ కంపేర్ చేయకుండా ఉండడానికి కొత్తదనం ఎంచుకుంటుంది అన్నీ పూర్తిగా సినిమాలు చూడాలి అండ్ నాకు తెలిసి మీకు టీజర్ ట్రైలర్ చూస్తేనే మీకు క్లారిటీ రావాలి దాని వరల్డ్ దాని ప్రపంచం దాని టోన్ దాని సౌండ్ దాని మ్యూజిక్ అన్నీ డిఫరెంటే కానీ అప్పుడప్పుడు మీరు అలా అడిగినప్పుడు నాకు ఏం చెప్పాలో తెలియదు అంటే మ్యాచ్ 30 వరకు ఆగమంటే చెప్తే ఒక ఆప్షన్ కూడా లేదు ఇంకోటి మ్యానరిజం అంటే మీకంటూ ఒక సాఫ్ట్ మ్యానరిజం ఉంది సినిమాల్లో చిన్న అంటే న్యాచురల్గా చేయడం ఉంది సో ఇందులో రఫ్గా ఆ మ్యానరిజం అనేది క్రియేట్ చేయడానికి శ్రీకాంత్ ఎలా కష్టపడ్డాడు దాన్ని మీరు అవుట్పుట్ అంటే స్క్రీన్ మీద తీసుకురావడానికి ఆ మ్యానరిజమ్స్ కావచ్చు అంటే వెలిగించడం కావచ్చు ఆ బాటిల్తో తాగడం అనే ఆ మ్యానరిజమ్స్ అనేది సో దానికోసం ఎలా చూపించారు ఇంకా అది మ్యానరిజమ్స్ అనేవి ఏ సినిమా నా సినిమా అండి కొన్ని ఇప్పుడు నేను నేను నన్ను మీరు సాఫ్ట్ సినిమాలు చూసినప్పుడు చాలా సాఫ్ట్ అనుకోవచ్చు నన్ను ఒక వైలెంట్ సినిమాలో కంగ్రాచులేషన్స్ ఎందుకంటే 15 ఇయర్స్ కంప్లీట్ అయింది మీ దసరాజమ్మ 2018-2023 అప్పటి నుంచి ఇప్పుడు చూస్తూ ఉంటే యాక్చువల్గా డైరెక్టర్గా కొత్త డైరెక్టర్ బయటకు రావాలంటే హిట్ కొడితే నెక్స్ట్ మన హీరోలు అందరూ రెడీగా ఉండాలి కానీ మీ సినిమాలు చూస్తున్నప్పుడు ఇంకా నెక్స్ట్ కమింగ్ సినిమాలు అందరూ డెబ్యూ డైరెక్టర్లు చేస్తున్నారు అనే రీజన్ అంటే కొత్త టాలెంట్ బయటకు వస్తున్నారని కొత్త విజన్ చూద్దామని ఏం లేదండి పెద్ద స్పెషల్ రీజన్ ఏం లేదు నాకు నాకు నచ్చిన కథ వస్తే కదా డెబ్యూటెంట్స్తోనే చేయాలని కూడా రూల్ ఇది నేను అదే అందరితో చేస్తున్నాను వన్ ఫిల్ మోడ్ టూ ఫిల్ మోడ్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ డెబ్యూటెంట్స్ సో నాకు సంబంధించిన వరకు అది కథ టాలెంట్ అంతే మన ఆన్లైన్లో చెప్పినట్టు టాలెంట్ కొత్తది అయితే ఏంటి పాతది అయితే ఏంటి టాలెంట్ టాలెంట్ సో ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు వస్తూ